నమస్తే. ప్రస్తుతం మనతో పాటు తిరుమల ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ తిరుమల ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, సివిల్స్ అంటేనే ఐఏఎస్ ఐపీఎస్, కానీ వేరే డిపార్ట్మెంట్లు కూడా చాలా ఉంటాయి. కానీ ర్యాంక్ ఎంత వస్తే ఐఏఎస్, ఎంత ర్యాంక్ వస్తే ఐపీఎస్, ఇంకా మిగతా రెవెన్యూ సమయం ఉంటాయి, అవన్నీ ఎప్పుడు వస్తాయి? అంటే ఏ ర్యాంక్కి ఎంత ర్యాంక్ లోపల వస్తే ఐఏఎస్ ఐపీఎస్? దీంట్లో రిజర్వేషన్స్ ఉన్నాయి, ఇది ఒక బిగ్గెస్ట్ థింగ్ అమ్మ. బికాస్ రిజర్వేషన్స్ ఉన్నప్పుడు మీకు లాస్ట్ టైం నా స్టూడెంట్ ఒక అబ్బాయి, ఎస్టీ రిజర్వేషన్ ఉంది అబ్బాయికి, సో హీ గోట్ అరౌండ్ 400 చేంజ్ రిజల్ట్స్, సో హీ గోట్ ఇన్ ఐఏఎస్. నో, జనరల్గా లెస్ దెన్ 100 వస్తే ఐఏఎస్ అనుకుంటాం మనం, లేదు 150 కూడా ఒక్కోసారి ఐఏఎస్ వస్తుంది. ఇది డిపెండింగ్ అపాన్ నెంబర్ ఆఫ్ పోస్ట్, ఆ ఇయర్లు ఎన్ని ఉన్నాయి దానిపైన బేస్ అయి ఉంటుంది, రెండు రిజర్వేషన్స్ పైన కూడా బేస్ అయి ఉంటుంది. ఇది మనం జడ్జ్ చేయడం అనేది కొంచెం డిఫికల్ట్ టాస్క్. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఐఏఎస్ ఐపీఎస్ అనేవి టాప్, సో అవి అందరూ కూడా అవి కావాలని కోరుకుంటారు కాబట్టి మనకి ఎక్కువ వినిపిస్తూ ఉంటాయి. అవి రావాలంటే ఒక మినిమం రిజర్వేషన్స్ లేని వ్యక్తి ఒక 200-300 లోపు ర్యాంక్ తెచ్చుకుంటే దెర్ ఇస్ హై పాసిబిలిటీ, అది కూడా బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. ఇలా మాట్లాడుకోవచ్చు. అంటే ఎవరం మాట్లాడుకున్నా అంటే సివిల్స్ అనగానే ఐఏఎస్ ఐపీఎస్ అంతే కదా, అందుకే అడిగారు. టాప్ సర్వీసెస్ అదే. అండ్ ఈ ర్యాంకుల విషయంలో అంటే స్కామ్లు జరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? అంటే అప్పుడప్పుడు వింటాము, ఎవరో ఒకరు అంటారు ఏ అది ర్యాంకే కాదు అసలు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. మీరేమంటారు, అంటే ర్యాంకుల విషయంలో ఎప్పుడైనా స్కామ్ జరిగిందా? అంటే మీ క్వశ్చన్ నాకు అర్థం కాలేదు. అంటే స్కామ్ ఇన్ ద సెన్స్ ర్యాంక్ కొనుక్కోవటం అంటున్నారా, అంటే యూపీఎస్సీ దగ్గర కొనటం అంటున్నారా? ఇంపాసిబుల్ అండి. యూపీఎస్సీ ఇస్ వెరీ ట్రాన్స్పరెంట్ బాడీ ఇన్ ఇండియా. ఇట్ విల్ కండక్ట్ ద టఫెస్ట్ ఎగ్జామ్స్ ఇన్ ఇండియా. అక్కడ ఎలాంటి థింగ్స్ జరిగే లేదా మ్యానిపులేషన్ జరిగే ఛాన్స్ అనేది 100% లేదు. సో అక్కడ ఎలాంటి పాసిబిలిటీస్ లేవండి. నో, ఇంపాసిబుల్. సో ఇందులో రిజర్వేషన్ అంటున్నారు కదా, సో ఈ రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ అంటే ఎవరెవరికి ఎంతవరకు ఉంటుంది, మినహాయింపు అంటారు కదా? యా, అది మనకు జనరల్గా అంటే కొన్ని సెంట్రల్ రిజర్వేషన్స్, కొన్ని స్టేట్ ఉంటాయి, అవి వేరీ అవుతూ ఉంటాయి అన్నమాట. బట్ జనరల్గా అయితే ఇక్కడ మనకి రిజర్వేషన్స్ ఎవరెవరికి ఉంటాయి, సో దెర్ వుడ్ బి రిజర్వేషన్స్ ఫర్ బీసీస్ అండ్ ఈడబ్ల్యూఎస్, న్యూ రిజర్వేషన్ దట్ ఈస్ 10%, ఎకనామికలీ వీకర్ సెక్షన్. అగైన్ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ వీళ్ళందరం కూడా, అంటే స్టేట్లో మనం ఏదైతే రిజర్వ్డ్ అంటున్నామో వాటన్నిటి కూడా అక్కడ రిజర్వేషన్స్ అప్లికబుల్ అనేది అవుతూ ఉంటుందండి. పర్సంటేజ్ మారుతూ ఉంటుంది సెంట్రల్ లోకల్ స్టేట్ లోకల్ ఉంటుంది. అండ్ ఈ సివిల్స్ అనేది చాలా ప్రతిష్టాత్మకమైనది అని చెప్పి అందరం మాట్లాడుకుంటాం, ఎందుకంటే ఒక రాష్ట్రాన్ని ఒక జిల్లాని పాలించే వ్యక్తిలాగా చూస్తాం మనం. కానీ ఇది అన్ప్రిడిక్టబుల్గా మారిపోతుంది సంవత్సరం సంవత్సరానికి, అండ్ ప్యాటర్న్స్ కూడా చేంజ్ అవుతున్నాయి రోజు రోజుకి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. దీని గురించి మీరేం చెప్తారు, అంటే ఇప్పుడు వచ్చే స్టూడెంట్స్కి కానీ ఆస్పిరెంట్స్కి కానీ మీరేం చెప్తారు? యూపీఎస్సీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ క్రేజియస్ట్ డిపార్ట్మెంట్ అని చెప్తాను నేను. ఎందుకంటే అండి, దట్ ఈస్ సెలెక్టింగ్ ద టాప్ మోస్ట్ బ్యూరోక్రాట్స్ ఇన్ ఇండియా, ఆర్ లేటర్ దే ఆర్ సర్వింగ్ ఫర్ సొసైటీ. బట్ యూపీఎస్సీ ఎందుకు ఆల్వేస్ డైనమిక్గా ఉంటుంది, ఎప్పుడు అన్ప్రెడిక్టబుల్ అంటుంటారంటే, సొసైటీ ప్రెడిక్టబుల్ అండి. సొసైటీ ఇస్ అన్ప్రెడిక్టబుల్, ఇట్ విల్ చేంజ్ మినిట్ టు మినిట్, డే బై డే. ఇన్ సొసైటీ పీపుల్ చేంజ్ మినిట్ టు మినిట్, డే బై డే. ఆటోమేటికల్ వాళ్ళని హ్యాండిల్ చేసే ఈ బ్యూరోక్రాట్స్ కూడా దే రెడీ ఫర్ ఆల్ అన్సర్టనిటీస్ అండ్ అన్ప్రెడిక్టబిలిటీస్. అంటే యూపీఎస్సీ ఎలా ట్రైన్ చేస్తుందంటే పిల్లల్ని, పేపర్ కూడా ఎలా ఇస్తుందంటే, ఇట్స్ అ సైకలాజికల్ గేమ్. ఎవరైతే మెంటల్లీ స్ట్రాంగ్గా ఉంటారో, అలాగే కాన్సెప్షువల్ క్లారిటీతో ఉంటారో, వాళ్ళు ఈజీగా యూపీఎస్సీ క్లియర్ చేయగలరు. అంటే అన్ప్రెడిక్టబుల్ అయినా సరే ఎవరీ ఇయర్ పేపర్ ఇస్ అ సర్ప్రైజ్. న్యూ క్వశ్చన్స్, న్యూ ప్యాటర్న్, న్యూ ఎలిమెంట్స్ 100% ఉంటాయి. బట్ అదే యూపీఎస్సీ ఎంత సెన్సిటివ్ అంటే, ఒక యావరేజ్ స్టూడెంట్ పాస్ అవ్వడానికి కావాల్సిన మార్క్స్ ఆ క్వశ్చన్స్ ఇచ్చేస్తుంది, అలాగే మీరు పాస్ అవ్వకుండా ఉండటానికి కావాల్సిన ట్రాప్లు కూడా ఇస్తుంది దాంట్లో. సో ఇది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది, హౌ స్మార్ట్ యువర్, హౌ క్లియర్ యువర్ అట్ యువర్ కాన్సెప్ట్స్. క్లియర్ స్మార్ట్గా ఉంటే యూపీఎస్సీ ట్రాప్లో పడవు, నీకు కావాల్సిన ఆ క్వాలిఫైయింగ్ మార్క్స్ తెచ్చుకొని మిగతా వదిలేస్తావు, లేదు అనుకున్నప్పుడు ట్రాప్లో పడతావు, అగైన్ ఫెయిల్ అవుతావు నెక్స్ట్ ఇయర్. సో యూపీఎస్సీ ఇస్ అన్ప్రెడిక్టబుల్, బట్ మీరు దాన్ని క్లోజ్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానివ్వండి, ఈ ఎనలైజ్ చేసుకునే ఎబిలిటీస్ కానీ మీకుంటే, దాని ప్యాటర్న్ ఈజ్ హైలీ ప్రెడిక్టబుల్, హైలీ ప్రెడిక్టబుల్.
కాకపోతే క్లోజ్గా మానిటర్ చేయాలి. అలా మానిటర్ చేయటంలో స్టూడెంట్స్ ఫెయిల్ అవుతున్నారు. మాలాంటి ఫ్యాకల్టీ మానిటర్ చేసి చెప్పినా కూడా స్టూడెంట్స్ అనే వాళ్ళు ఏం చేస్తుంటారంటే, ఎక్కువ మందితో డిస్కస్ చేయటం వల్ల ఒక్కొక్కరు ఒక్కొక్క థాట్ ఇస్తూ ఉంటారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం మన పేరెంట్స్ మాటల కంటే కూడా పక్కన వాళ్ళు మాట్లాడటానికి ఎక్కువ ఇష్టపడతాం. మన టీచర్ మాట కంటే కూడా ఇంకొక సీనియర్ స్టూడెంట్స్ ఎవరో ఉంటారు ర్యాండమ్గా, వాళ్ళ మాటలు ఎక్కువ విని సో వాళ్ళ స్ట్రాటజీ ఫాలో అవటం వల్ల ఎగ్జామ్స్ పోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఇట్ ఇస్ అన్ప్రెడిక్టబుల్, బట్ ఐ కెన్ సే ఇట్ ఈస్ అట్ ద సేమ్ టైం క్వైట్ ప్రెడిక్టబుల్ ఇఫ్ యూ ట్రావెల్ యూపీఎస్సీ వెరీ క్లోజ్లీ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అందరికీ అర్థం కారు, మీరు ఎగ్జాంపుల్ తీసుకుంది, మీరు అందరికీ అర్థం కారు, అన్ప్రెడిక్టబుల్గా ఉంటారు. బట్ మీతో ఎవరైతే క్లోజ్గా ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళు మిమ్మల్ని ప్రెడిక్ట్ చేయొచ్చు. యూపీఎస్సీ కూడా అంతేనండి, మీరు దాన్ని క్లోజ్గా ట్రావెల్ చేయాలి, పట్టుకొని ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్మెంట్ అనలైజ్ చేసుకుంటూ వెళ్తే యూ విల్ అండర్స్టాండ్ ద స్టెప్స్ ఆఫ్ యూపీఎస్సీ. ఓకే, అండ్ టీచర్ మస్ట్ అంటారు. ఒక సివిల్స్ కోచింగ్ ఓన్గా తీసుకున్నప్పటికీ టీచర్ అయితే అవసరం ఉంటుంది అంట. ఒక కోచ్ ఆల్వేస్ రిక్వైర్డ్ అండి. సచిన్ టెండూల్కర్ కూడా అండ్ చివరి మ్యాచ్ వరకు కూడా కోచ్ ఉన్నారు. అలాగే ఒక సీఈఓస్ ఉంటారు టాప్ క్లాస్ కంపెనీస్కి, వాటికి సీఈఓ కోచ్ ఉంటారు. అంత పెద్ద వాళ్ళకే కోచ్ ఉన్నప్పుడు ఇంత పెద్ద ఎగ్జామ్ని క్రాక్ చేసే ఒక ఆర్డినరీ స్టూడెంట్కి కూడా ఒక ఎక్స్ట్రాడినరీ కోచ్ అనేది చాలా అవసరం. సో కోచ్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్ ఫర్ బ్రైట్ ఫ్యూచర్ అండి. అండ్ ఇది అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ అనుకోండి, ఇప్పుడు ఏంటంటే బయట దేశాలు విద్య, గూడు, ఆరోగ్యం వంటి మీద లాంటి వాటిపైన ఫోకస్ చేస్తూ ఉంటే, కానీ మన దేశంలో మాత్రం మతం, కులం అని చెప్పేసి వాటిపైన ఫోకస్ చేస్తున్నారు. అది మనకు క్లియర్గా తెలుస్తుంది కూడా. అయితే దీనికి దేశానికి ఏమైనా నష్టం వాటిల్లే అవకాశం ఉంది అంటారా, మీ ఒపీనియన్? ఇట్స్ వెరీ బిగ్ డిబేటబుల్ టాపిక్ అండి. బట్ మీరు అడిగిన క్వశ్చన్ సింపుల్గా చెప్పాలి అంటే, మన దేశం కూడా ఎప్పుడు కులం, మతం అంటూ ఫైట్ చేయట్లేదండి. దేశం ఎప్పుడు కూడా వెల్ఫేర్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇండియన్ కాన్స్టిట్యూషన్ తీసుకుంటే దాంట్లో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అంటే గవర్నమెంట్ ఏమేం చేయాలో కాన్స్టిట్యూషన్ చెప్తూ ఉంటుంది ఈ సూత్రాలు, ఈ ప్రిన్సిపల్స్ ద్వారా. ద ఎండ్ గోల్ ఈజ్ టు ఎస్టాబ్లిష్ వెల్ఫేర్ స్టేట్. వెల్ఫేర్ అంటే మీరు అన్నట్టు ప్రజలకు విద్య, వైద్యం, ఆహారం, కావలసిన బేసిక్ మౌలిక సదుపాయాలను కల్పించడమే భారతదేశ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. బట్ మీరేమంటున్నారు, వీటిపైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు అంటారు. ప్రభుత్వం చేయట్లేదండి, కొంతమంది ప్రజాప్రతినిధులు, కొన్ని పొలిటికల్ పార్టీస్, కొంతమంది నాయకులు, కొంతమంది వాళ్ళ వెస్టెడ్ ఇంట్రెస్ట్ అంటే పర్సనల్ ఇంట్రెస్ట్ గురించి డైవర్ట్ చేయడమే జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను, ఈ ఎలక్షన్స్ ఇప్పుడు లోక్సభ ఎలక్షన్ జరిగే సందర్భంలో చాలామంది రిలీజియన్ని, క్యాస్ట్ని పొలిటికల్గా యూస్ చేసుకోవడం జరుగుతుంది. బట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎ వెరీ మచ్ కాన్షియస్ ఎవ్రీవేర్, ఎవరైనా అలాంటి స్టెప్స్ తీసుకుంటే వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటుంది. అంటే ఇక్కడ మీకు ఏమర్థమవుతుంది, భారతదేశ ప్రభుత్వం ఎక్కడ కూడా ఒక కులాన్ని కానీ, మతాన్ని కానీ, ఒక జాతిని కానీ ప్రమోట్ చేసి దానిపైన డిపెండ్ అవ్వదు. అన్ని దేశాలాగే మన దేశం కూడా వాళ్ళకంటే ఎక్కువ, బికాజ్ నాకు కొంచెం పేట్రియాటిజం ఎక్కువ అండి, వాళ్ళకంటే ఎక్కువ మనం విద్య, వసతులు వీటిపైన ఫోకస్ చేస్తున్నాం. ఇంకా మీకు స్ట్రాంగ్గా చెప్పాలి అంటే వేరే దేశాలలో ఎన్ని కులాలు ఉన్నాయి, ఎన్ని మతాలు ఉన్నాయండి, చాలా తక్కువ. ఎంత జియోగ్రఫికల్ డైవర్సిటీ చాలా తక్కువ, బట్ ఇండియా ఇట్స్ అ ల్యాండ్ ఆఫ్ డైవర్సిటీ. కులాలు, మతాలు, జాతులు, లాంగ్వేజ్లు, రేస్ ఇన్ని ఉన్నాయండి. ఇన్ని ఉన్నా సరే వాటన్నిటికి పోటీగా భారతదేశం ఇంతమంది జనాభాకి, అంటే అఫీషియల్ ఇంకా సెన్సస్ రాలేదు కానీ ఇండియా ఇస్ టాప్ వన్ కంట్రీ విత్ రెస్పెక్ట్ టు పాపులేషన్, ఇంతమంది ఇన్ని జాతులు, కులాలు, మతాలను చూసి కూడా మనం ఈ స్థాయిలో ఉన్నాం ఈరోజు అంటే ఖచ్చితంగా భారతదేశ ప్రభుత్వం కృషి అయ్యేది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.